Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విభజన చట్టంలో ఉండే అంశాలని ఆనాడు ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించింది. ఒక రాష్ట్రం మన ప్రాంతం నుంచి విడిపోవడానికి కారణమైనటువంటి పార్లమెంటు చట్టమే. విభజన కోసం ఒక చట్టం చేసినప్పుడు అందులో ఒక సెక్షన్ని పెట్టింది. ఆ సెక్షన్ సారాంశం ఏంటంటే, మీరు ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి క్యాపిటల్ని ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదికిస్తుంది, తర్వాత నిర్ణయం తీసుకోమని చెప్పింది. కమిటీ అధ్యయనం ముగియకముందే, వారి రికమెండేషన్స్ రాకముందే చంద్రబాబు గారు ముందు వేసుకున్నటువంటి ఎత్తుగడ ప్రకారం అతను వ్యాపారం కోసమని ఒక క్యాపిటల్ని అనౌన్స్మెంట్ చేశారు. అది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని అంటాను నేను. అందుకోసం రాజ్యాంగ విరుద్ధమైన చర్యల్ని ఎవరూ ఆమోదించలేరు. ఇవన్నీ రాజ్యాంగ పరిధిలో జరగాలి. అదే చట్టంలో 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉమ్మడి ఈ రెండు రాష్ట్రాలకు క్యాపిటల్ ఉండాలని చెప్పారు. మీరు క్యాపిటల్ని అక్కడ నుంచి ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చారు. ఇంకో క్యాపిటల్ అనేది మీరు నోటిఫై కూడా చేయలేదు. అంటే గడిచిన 5 సంవత్సరాల కాలం మీరు లేని క్యాపిటల్లో తప్పుడు అడ్రస్తో పరిపాలన సాగించారు. ఉన్న క్యాపిటల్ని లేదని, వచ్చిన క్యాపిటల్ని రికార్డెడ్గా లేనిది చేసి మీరు క్యాపిటల్లో పరిపాలన చేశారు. అది కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. నోటిఫై కాలేదు. అది నోటిఫై కాని ప్రాంతంలో మీరు పరిపాలన సాగించారు అంటే అది రాజధాని కాదు. రాజధానిగా మీరు ఎంపిక చేస్తే నోటిఫై కావాలి. అది కాలేదు. అందుకోసం ఆ చర్యలన్నింటినీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించమని నేను కోరుతున్నాను, రాష్ట్రపతిని కోరాను. అది 100కి 100 రూపాయలు దాన్ని నేను సమర్థించుకుంటాను. ఇది ఆయనకు కూడా తెలుసు. ఇక రాజకీయాల కోసం ఆయన తంటాలు పడుతున్నాడు తప్ప ఆయన చెప్తుందంతా అన్నిటికీ సెంటర్లో ఉంటుందన్నటువంటి మాట చెప్తున్నాడు. సెంటర్లో ఉంటుందన్న మాట, అది దానికి గౌరవం లేదు. సెంటర్ అన్నది ప్రాతిపదిక కాకూడదు. ఇతర మెరిట్స్ అన్నింటిని, ఇతర పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలన్నింటిని పక్కన పెట్టి మధ్యన ఉంటుందన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా అతని నివేదికలో చెప్పింది. అయిన తర్వాత కూడా ఆయన ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాడు. కరెక్ట్ కాదు. ఆ కమిటీ వైఎస్ఆర్ పార్టీ వేసింది కాదు, తెలుగుదేశం వేసిన పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వం. ఆనాడు చట్టం ముందుకు తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం చట్ట పరిధిలో వేసినటువంటి కమిటీ. దానికి కూడా ఆపాదించడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఇంకా అతని విజ్ఞతకి వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా పీపుల్ ఒక లెసన్ ఇస్తారు, టైం వస్తుంది. అబ్సల్యూట్లీ రాంగ్. ఆయన తప్పు చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. నేను చెప్పలేకపోయినాడు కదా అసెంబ్లీలో. నేను శివరామకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చేశానని అసెంబ్లీలో చెప్పగలిసాడా? చెప్పలేకపోయాడు.